బాలీవుడ్లో గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ 2 సహా మంచి మంచి సినిమాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది హ్యూమా ఖురేషి. ఆమె ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమాతో దక్షిణాదిన అడుగుపెట్టింది. ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్నా హ్యూమా నటన ఆకట్టుకుంది. దీని తర్వాత హ్యూమా సౌత్లో మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిలో హ్యూమా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే ఆమెకు ఆ పాత్ర గురించి చెప్పి ఒప్పించారట. అగ్రిమెంట్ కూడా కుదిరినట్లు తెలుస్తోంది. సైరాలో నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తోంది. తమన్నాకు కూడా ఇందులో ఓ కీలక పాత్ర ఇచ్చారు. అయితే ఇందులో మరో హీరోయిన్ కు కూడా చోటు ఉందట. దానికి ఎవరిని ఎంచుకుందామా అని చూస్తున్న చిత్ర బృందానికి కాలాతో సత్తా చాటుకున్న హ్యూమా కనిపించింది. చిరు పక్కన ఈ తరం హీరోయిన్లను సెట్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడకు ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురిని సినిమాలో చూపించే అవకాశం ఉంది. హ్యూమా ఒక భార్యగా కనిపించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తమన్నాది మాత్రం భార్య పాత్ర కాదని సమాచారం. ఈ చిత్రం కోసం భారీ షెడ్యూల్ కొన్ని రోజుల కిందటే మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట.